మీరే చెప్పాలమ్మా, అది మీరు సృష్టించిన న్యూసే మీరే చెప్పాలమ్మా. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అండి. రాహుల్ సిప్లిగంజ్ ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ అనేది ఏముండదు. ప్రతి పార్టీలో నుంచి మంచి మంచి నేతలు రాహుల్ సిప్లిగంజ్కి ఫ్రెండ్స్ అండ్ రాహుల్ సిప్లిగంజ్కి అన్నలాంటోళ్ళు. సో ఎవరన్నా నా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్స్ మై సర్వీస్ టు డూ, నేను ఎప్పుడైతే సింగర్ ఉన్నానో ఇట్స్ మై, ఎవరన్నా ఎదుటి వాళ్ళు వచ్చి నన్ను ఒక ఈ సాంగ్ పాడు రాహుల్ మా గురించి అని నాకు తగిన పేమెంట్ వాళ్ళు ఇచ్చుకున్నప్పుడు ఇట్స్ మై డ్యూటీ అండ్ ఇట్ నా ప్రొఫెషన్, అది నేను దాని మీదనే బతుకుతాను. కాబట్టి ఓన్లీ పొలిటికల్ అనే కాదు, భక్తి గీతాలు కానివ్వండి, సినిమా పాటలు కానివ్వండి, పొలిటికల్ సాంగ్స్ కానివ్వండి, ఏమైనా కానీ కూడా నాకు నచ్చిన నేత అయితే అది పార్టీతో సంబంధం లేదు, ఎందుకంటే నా పొట్ట నిండాలి కదా. సో అండ్ అట్లా పాడడం జరుగుతుంది రాహుల్ సిప్లిగంజ్ అట్లా పర్టికులర్. లేదండి, అంటే చాలా అన్ని పార్టీస్ చేశారు, కాకపోతే ఒకటే మీడియాలకు వచ్చింది, కొన్ని మీడియాలకు రాలేవు. అండ్ అది కూడా వేరే విధంగా ప్రజెంట్ చేయడం జరిగింది మొన్న కూడా రీసెంట్గా, ఐ డోంట్ నో వై. బట్ రాహుల్ సిప్లిగంజ్ పాలిటిక్స్ అంటే అసలు నన్ ఆఫ్ రాహుల్ సిప్లిగంజ్ బిజినెస్ అది. పవ్వగొట్టు పవ్వగొట్టు బోటికూర దానంచుకు పెట్టు, బండుగొట్టు బండుగొట్టు వాడకట్టు లేసుగేటట్టు, గుద్దితే చూసుకోవో అద్దషేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు, ఇచ్చి పడేద్దాం చల్ కుచ్చి పడేద్దాం ఎవడట్ట ముత్తడు చూద్దాం, భ్యాంచ ధూమ్దాం దోస్తాన్ ఎరగ మరగ చేద్దాం, ధూమ్దాం దోస్తాన్ ఎరగ మరగ చేద్దాం, ధూమ్దాం దోస్తాన్ ఎరగ మరగ చేద్దాం, ధూమ్దాం దోస్తాన్ ఎరగ మరగ చేద్దాం. సపట్ అయితే కొట్టేయండి. కాన్సెప్ట్ నాది అండి, ఎవ్రీ మ్యూజిక్ వీడియో కాన్సెప్ట్ ఇస్ మైన్, ఎవ్రీ మ్యూజిక్ వీడియో కాన్సెప్ట్ ఈస్ మైన్. అండ్ కొరియోగ్రఫీ వచ్చేసి జేడి మాస్టర్ అని చేశారు, లిరిక్స్ వచ్చేసి కాసల శామన రాశారు, అండ్ దాని తర్వాత సినిమాటోగ్రాఫర్ వచ్చేసి సిద్ధం అని జాతిరత్నాల మూవీ, అండ్ హీ వర్క్ ఫర్ మహానటికి సెకండ్ డిఓపి లాగా. సో అలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ని తీసుకొని షూట్ చేయడం జరిగింది.